हेलो हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मन वीडियो लो न्यू बॉर्न गा उन्ना बेबीस दगर दगर गा उका 3 months 4 months आर 6 months लोपो नेक अनेदि होल्ड चेयटम जरुगुतुंदी। सो कोंतमंदिकी नेनु प्रीवियस वीडियो लो बेबीस नेक अनेदि निलबट्टडानिकी कोन्नि टिप्स अनेवि शेर चेसानु। सो अंदुलोनु कोन्नि डाउट्स अयिते कोंतमंदि मॉम्स अडिगि उन्नारन्नमाट। सो दानिकी संबंधिंचि चेप्तानु अंड वीडियो लास्ट वरकु चूडंडि। इन केस आ वीडियो चूडकपोते ई वीडियो क्लियर गा चूसिना मीकु अर्थमवुतुंदि। कोन्नि टिप्स अनेवि शेर चेस्तानु। सो बेबीस वच्चेसि फर्स्ट टाइम गनक डेलिवरी अयिन वाळ्ळकि डाउट उंडोच्चु बेबी ए मंत नुंचि नेक् नि निलबडुतुंदि अनेसि। सो बेबीस अयिते सेकंड मंत नुंचि कोंचेम होल्ड अनेदि पट्टुकोवडानिकि जस्ट आ स्टार्टिंग पॉइंट अनेदि उंटुंदंडि। दग्गर दग्गर 30 to 45 degrees వరకు కూడా బేబీస్ హోల్డ్ అనేది చేయగలరు। కొంచెం ఎత్తటం అనేది కొద్దిగా స్టార్ట్ అవుతూ ఉంటుంది। బోర్లా వేసినా గాని కొంచెం మరీ వేలబడకుండా ఉంటుంది। అండ్ బేబీ న్యూ బార్న్ గా ఉన్నప్పటి నుంచి కూడా మనము బేబీస్ ని వెత్తుకునేటప్పుడు ఎప్పుడూ బ్యాక్ నెక్ సపోర్ట్ అనేది కంపల్సరీగా బేబీస్ కి ఇవ్వాలి। చాలా మజిల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండవు, చాలా అంటే చాలా సున్నితంగా ఉంటుంది। కాబట్టి జస్ట్ ఎప్పుడు మీరు న్యూ బార్న్ ని వెత్తుకునేటప్పుడు ఆ బ్యాక్ నెక్ దగ్గర ఒక చెయ్యి, అలాగే కింద బాటమ్ దగ్గర మరొక చెయ్యి పెట్టుకొని మాత్రమే ఎత్తుకోవాలి। అలాగే సైడ్ కి పాలిచిన ప్రతిసారి కూడా బేబీని భుజం మీద వేసుకుంటాం కదా, అప్పుడు కూడా మీరు నెక్ మీద చెయ్యి అనేది పెట్టుకోవాలి। లేకపోతే బేబీ మీద అటు ఇటు అట్లా పడిపోతున్నట్టుగా ఉంటుంది, ఆ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అయ్యే టైం అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట। సో అదొకటి గుర్తుపెట్టుకోండి, మీరు ముందు నుంచి తీసుకునే జాగృత అనేది బేబీకి బాగా యూజ్ అవుతుంది। అలాగే బేబీని పడుకోబెట్టేటప్పుడు కూడా నెక్ అనేది ఎక్కువగా మరీ 1 month అలాగా 1.5 month దగ్గరగా ఉన్న బేబీస్కి నెక్ ఎలా అంటే అలాగా జస్ట్ కరెక్ట్గా ఉండదన్నమాట। నెక్ చుట్టూ కూడా ఒక చిన్న పిల్లో టైప్లోగా మనము ఏదన్నా మెత్తటి క్లాత్ కానీ లేకపోతే టవెల్ కానీ మనము శుభ్రంగా మడత పెట్టేసి రౌండ్ షేప్లో బేబీ అటు ఇటు పడకుండా హెడ్ అనేది మంచిగా పెట్టుకోవాలి। సో ఇప్పుడు బేబీస్కి పిల్లోస్ కూడా వస్తున్నాయి కదా, సో వాటినైనా కానీ మీరు యూజ్ చేయొచ్చు। నెక్ అనేది స్ట్రాంగ్ చేసుకోవడానికి మనం ముందు నుంచి తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలు, అలాగే తీసుకున్నప్పుడు కూడా చెప్పాను కదా జాగ్రత్తగా నెక్ మీద చెయ్యి అనేది దగ్గర 4 months 3 months దగ్గర వరకు కూడా మనము ఆ నెక్ అనేది హోల్డ్ చేస్తూనే ఉండాలి। బేబీకి ఎప్పుడైతే గ్రిప్ అనేది వస్తుందో అప్పటి వరకు కూడా ఆ 3 month 4th month నుంచి ఆ హోల్డింగ్ అనేది ఇంకాస్త బెటర్మెంట్ అనేది అవుతూ ఉంటుంది। సో బేబీస్ కొంచెం బోర్లా పడినప్పుడు కూడా హెడ్ అనేది పైకి లేపటం స్టార్ట్ చేస్తూ ఉంటారు, సో అప్పుడు వాళ్ళకి కంట్రోల్ అనేది ఆ నెక్ మీద వచ్చేస్తూ ఉంటుంది। సో ఈ విధమైన టిప్స్ తీసుకోండి। అలాగే మదర్స్ తీసుకునే వెజ్జెస్ కానీ లేకపోతే మంచిగా నాన్ వెజ్ తినే వాళ్ళైతే మటన్ సూప్స్ అలాంటివి తీసుకోవటం ద్వారా బేబీ హెడ్ అనేది త్వరగా నిలబడటానికి ఛాన్సెస్ ఉంటుంది। ఎక్కువగా బోన్ సూప్ అనేది యూజ్ చేస్తూ ఉంటారండి నాన్ వెజ్ తినే వాళ్ళల్లో, ఆ మటన్ సూపు పాయ ఆ టైప్ అలాగా తీసుకోవటం ద్వారా బేబీ హెడ్ అనేది చాలా త్వరగా నార్మల్ తినే వాళ్ళకంటే కూడా ఈ మటన్ సూప్స్ ఇలాంటివి కొంచెము తీసుకుంటే మాత్రము నెక్ నిలబడటం అనేది ఛాన్సెస్ చాలా త్వరగా అవుతూ ఉంటుంది। నార్మల్ పీపుల్లో 5th month 6th month అయితే కొంచెం మంచి ఫుడ్ అనేది తీసుకుంటూ మదర్ ఇట్లాగా చేస్తూ ఉంటే మంచి డైట్ అనేది తీసుకుంటూ ఉంటే 4-5 months కూడా బేబీస్ హెడ్ అనేది నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు। సో అందుకనేసి స్ట్రాంగ్ ఫుడ్ అనేది మనం తీసుకోవడం ద్వారా బేబీ హెడ్ అనేది నిలబడుతుంది। అలాగే డెలివరీ అయిపోయిన తర్వాత మదర్స్కి కాల్షియం అలాంటి ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు, కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి దగ్గర దగ్గరగా 6 months వరకు కూడా యూజ్ చేయమనే చెప్తారు। సో ఇదేంటంటే ఎముకలకి బలము, అలాగే మనం తీసుకోవడం ద్వారా మన ఎముకలకే కాకుండా ఎలాగో పిల్లలకి ఫీడ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో పిల్లల హెడ్ అనేది నిలబెట్టడానికి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట। పోషకాలన్నీ మన నుంచి ఫీడ్ నుంచి వెళ్తుంది కాబట్టి పాల నుంచి పిల్లలకి అంత అందుతుంది కాబట్టి మంచిగా మీరు 6 months వరకు మీకు వేసుకోమన్న ట్యాబ్లెట్స్ అనేవి మీరు స్టాప్ చేయొద్దు। అండ్ రీసెంట్గా ఒక కామెంట్ కూడా వచ్చి ఉండింది, సో ఇలాగ 6 months ఇలాగ ఆ తర్వాత కూడా కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోమన్నారక్క, యూజ్ చేయొచ్చా లేకపోతే చేయకపోయినా పర్వాలేదా ఏమవుతుంది, నేనైతే పెద్దగా వేసుకోవటం మానేశాను అనేసి, లేదండి మీరు వేసుకోవటమే చాలా మంచిది, డెలివరీ అయిపోయిన తర్వాత వీక్గా అవుతాం కాబట్టి మనకు అలాగే బేబీకి పాల ద్వారా కూడా హెల్ప్ అవుతుంది, సో మెడిసిన్
మెడిసిన్ అనేది స్టాప్ చేయకుండా మీరు డాక్టర్ వేసుకోమన్న మెడిసిన్ అనేది యూస్ చేయటం చాలా బెటర్ అన్నమాట. అండ్ కొంతమంది ఒకళ్ళు కామెంట్ చేస్తున్నారు, బేబీకి 9 మంత్స్ వచ్చింది ఇంకా కూడా అంత మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నట్టుగా లేదు, మెడ కూడా అంత ఫ్లెక్సిబుల్గా అంత స్ట్రాంగ్గా అనిపించదు, త్వరగా అంటే బందాటం కానీ పాకటం కానీ అలాంటివి పెద్దగా చేయట్లేదు, నడవట్లేదు అనేసి. సో ఇలా మీరు 9 మంత్స్ వరకు కూడా చూడాల్సిన పని లేదండి. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా మీరు పీడియాట్రిషియన్ని కలవండి. సో పిల్లల్లో ఏ మంత్కి ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. ఇన్కేస్ ఆ మంత్ దాటిపోయినా ఒక్కొక్కరికి ఒక 1 మంత్ డిఫరెన్స్, 1.5 మంత్ డిఫరెన్స్ ఉండొచ్చు, మేబీ ఎక్కువ బరువు ఉండటం ద్వారా కూడా. సో అలా చూసుకోవాలి తప్ప 9 మంత్స్ 10 మంత్స్ వరకు కూడా ఇంకా టర్న్ అవ్వట్లేదు ఇంకా లాగవట్లేదు అన్నప్పుడు మీరు వేచి ఉండాల్సిన పని లేదు. కంపల్సరిగా పీడియాట్రిషియన్ని కలవండి. సో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవటం బెటర్ అన్నమాట. సో ఇవ్వండి దీనికి సంబంధించిన టిప్స్. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.